జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు పట్టణంలో మన్యంలో గల నిరుద్యోగులతో టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు మరియు అండిబా పంచాయతీ సర్పంచ్ అయినటువంటి తామర్ల సత్యనారాయణ నేడు స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వర్యులు కిడారి శ్రావణ్ కుమార్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక యువత పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాతీతమని నిరుద్యోగ యువత ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు యువత ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క నిరుద్యోగ యువత కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమాలతో రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచి మనకు రావాల్సిన ఉద్యోగాలను సాధించుకుందామన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి, ఇప్పటివరకు 2020, 2021, 2022 జనవరిలో పోయినా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు పోస్టులు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అంగనయన గంగాధర్ నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి నాని జర్సింగి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తామర్ల సత్యనారాయణ. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అని వాళ్ళ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతకు 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పాదయాత్రలో అనేక బూటకపు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ హామీలన్నీ తుంగలతొక్కి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం జిగజారిపోయిందని మేము తీవ్రంగా దీన్ని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అలాగే అమ్మ ఒడి కూడా మరి 3వ విడత ఇప్పుడు మనకు రిలీజ్ చేయలేదు. తక్షణమే 3వ విడత మరి అమ్మ ఒడి రిలీజ్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే వాటిని తొలగించి మరి పూర్తిగా ఈ యొక్క విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో అయితే ముఖ్యంగా మరి నాడు నేడులో అనేక పాఠశాలలు మరి రూపురేఖలు మార్చేస్తున్నాము అన్నారు. మరి ఇప్పటికే చాలా ఎంపీపీ స్కూల్స్ కానీ అలాగే జెడ్పీటీ స్కూల్స్ కానీ చాలా కూడా ఇంకా చేయాల్సి ఉన్నాయి. తక్షణమే మిగతా స్కూల్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని నాడు నేడు రూపంలో తొందరగా కార్యాచరణ చేయాలని, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తామని, దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులను కూడగట్టుకుని ఉద్యమం చేసి పోరాడతామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము.